హాయ్ అండి మొన్న శనివారం దేవుడి గది క్లీన్ చేసుకున్నానండి దీపావళికి అడ్డు వచ్చింది కదా నాకు కొంచెం అన్ని ఫోటోలన్నీ అన్నీ క్లీన్ చేసుకోవడం కుదరలేదు మా పాపాలే చేశారు పూజ అయ్యి దీపావళి అప్పుడు అవన్నీ అలా చేశారు పూజ కుంకుమ పూజకి ఇంకా అలాగ అమ్మవారిని తెచ్చి క్లీన్ చేసుకున్నాను ఇంకా అమ్మవారిని క్లీన్ చేయడానికి కెమికల్ ఉంది కానండి అది వెంటనే చక్కని తెల్లగా వచ్చేస్తుంది కానీ కెమికల్తో చేయడం నాకు ఇష్టం లేక టూత్పేస్ట్తో సబీనా పౌడర్తోనూ క్లీన్ చేసుకుంటాను మొన్న మాకు గిన్నెలతోమే ఆవిడే మేడ్ ఉంటుంది కదండి ఆవిడే అడిగింది పూజ చేసుకుంటుంది డైలీ మామూలుగా దీపారాధన అయ్యిని ఎలా చేసుకోవాలండి చాలా వీడియోలు చూస్తుంటాను చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి మంత్రాలు ఏమైనా చదవాలా డైలీ దీపారాధన చేసుకుని దండం పెట్టుకుంటాను నేనేమి పూజల్లో పిహెచ్డి చేయలేదండి కాకపోతే నాకు పెళ్ళికి ముందు నుంచి కొంచెం కొంచెం దీపారాధన పూజలు అలవాటు మామూలుగా చేసుకునేవాళ్ళం ఇంకా పెళ్ళయ్య కూడా అలాగే చేసుకుంటాను మా వారు కూడా పూజలు అవి బాగానే చేస్తారు ఉదయం పూట కుదరినప్పుడు సాయంత్రం పూటే పెట్టుకుంటానండి మామూలుగా పొద్దుటే లెగలేనప్పుడు ఇంకా పని అవనప్పుడు సాయంత్రం పెట్టుకుంటాను పొద్దున్నే ముఖ్యమైన రోజుల్లో మట్టికి పొద్దున్నే పెట్టేసుకుంటాను దీపారాజు మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనకు దగ్గర పంతుళ్ళని సిద్ధాంతులని ఉంటారు కదండి మనం ఎట్లుగా వాటికి పూజలకి అయి పిలుస్తుంటాం కదా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చండి చిన్న చిన్న డౌట్లు అయి వచ్చినప్పుడు తెలంగాణ ఏరియాలో పంతులు అయ్యగారులు అంటారండి మేము పంతులు గారు అంటాము ఇంకా పెద్దవాళ్ళని అయితే గారు సిద్ధాంతి గారు అంటాము మేము సిద్ధాంతి గారు అంటే వాస్తవి చూస్తారు కదా వాళ్ళు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో పది మంది పది రకాలుగా చేస్తున్నారండి వీడియోలు అమ్మో మీరు అది చేస్తే అలాగైపోద్ది ఇది చేస్తే ఇలాగైపోద్ది చాలామంది భయపడిపోయి పూజలు కూడా మానేస్తున్నారు కూడానండి ఏమీ అవదండి మన తాతలు మా అమ్మలు ఎలా చేశారు అలాగా చేసుకుంటే మనం అంతే సరిపోద్దండి అండి ఎక్స్ట్రాలో ఏమి చేసేసుకో అవసరం లేదు మా మేడ్ అడుగుతుంది నాకు స్లిప్ మీద రాసివ్వండి ఎలా చదువుకోవాలో ఎలా చేయాలో అని ఏమీ అవసరం లేదమ్మా దీపారాధన చేసుకొని మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు రోజు నీకు చదువుకునే అంత టైం ఉంటుందా నువ్వు మామూలుగా సాయంత్రం పూట ఏమన్నా చదువుకో అన్నానండి యూట్యూబ్లో వీడియో చూస్తే నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి ఏం చేయాలి అలా చేయమంటున్నారు ఇలా చేయమంటున్నారు అది ఇది అని కంగారు పడిపోతుంది మనం మనకు ఉన్నంతలో మనం ప్రశాంతంగా దేవుడికి మనస్ఫూర్తిగా చిన్న బెల్లం ముక్క పెట్టుకుని దండం పెట్టుకుంటే సరిపోద్ది అండి డైలీ మనం దేవుని తలుచుకున్నా సరిపోద్ది పూజ చేసుకోలేని టైంలో కూడా మనం ఓ కంగారు పడిపోయి ఐరాన పడిపో అవసరం లేదు నేను మా వారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చిర్రా ఊరి గారి వీడియోస్ చూసేవాళ్ళం అండి ఏవైనా డౌట్స్ ఉన్నా ఆ వీడియోలు చూసి క్లారిటీ తెచ్చుకునేవాళ్ళం ఇంకా తలస్నానం చేస్తే పెద్ద పడట్లేదని మేము ఇంకా మాములు నిత్య దీపారాధన మామూలుగా చేస్తాం కానీ ఇంకా ఎక్స్ట్రా పూజలు ఏమి పెద్ద చేయట్లేదండి ఇంకా ముఖ్యమైన రోజుల్లో పండగ రోజుల్లో చేసుకుంటున్నాం అంతే ఇంకా నిత్య దీపారాధన అయితే నాకు కుదిరితే నేను చేస్తా లేకపోతే మా వారు కుదిరితే మా వారు చేస్తారు మనం పది వీడియోలు వస్తాయని పది వీడియోలు పాలు అయిపోకూడదండి మనము నమ్మకంగా ఒక గురువుని పెట్టుకోవాలి ఆయన చెప్పిందే నమ్మి ఆయన చెప్పినట్టే చేసుకోవాలి మనకి అక్కడ వెళ్ళండి ఆ పూజలు చేయించండి ఈ పూజలు చేయించండి అని చెప్తున్నారంటే వాళ్ళు నిజంగా గురువులు కాదండి డబ్బుల కోసం చందాల కోసం అంతే మన చిర్రారి గారి లాంటి గురువులు చాలా రేరుగా ఉంటారండి అలాంటి వాళ్ళని మీరు అంటే ఆయన కాదు మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి గోవిందా ఛానల్ అని ఒక కొత్త ఆవిడ వచ్చారండి ఆవిడ వచ్చి మరి సంవత్సరం అయిందో రెండు సంవత్సరాలైందో గుర్తులేదు నాకు నేను ఆవిడ వీడియోస్ చూస్తుంటాను నాకు చాలా నచ్చుతాయి మన పూజలకు భయపడి మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చాలా బాగా చెప్తారు ఆవిడ మన తాతల హిందువులు మన మామల హిందువులు మన డాడీలు మమ్మీలు అందరూ హిందువులు మన సడన్గా మతం మారిపోతున్నారండి మరి ఎందుకు మారిపోతారో తెలియదు అలాగా మన హిందూ మతం యొక్క గొప్పతనం అసలు ఏ మతంలోనూ లేదండి అంటే మతాలను ఎత్తి చూపుతున్నానని మీరు ఇంకో రకంగా అనుకున్నా సరే మన పూజల్లో మన శుభ్రత మన అన్ని పద్ధతులు అన్నీ చాలా బాగుంటాయి చాలా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటాయి మన కార్తీక మాస పూజల్లో కానీ ఏ పూజల్లో కానీ ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయండి ప్రతి నియమాలు వెనక ఆరోగ్యం ఉంటుంది మన నియమాలు పాటించడం కూడా కింద పడుకోవడం చలినీళ్ళు స్నానం అవన్నీ కూడా అందుకే కదా కార్తీక మాసంలో స్వాములు మాలేసుకుంటారు అంత నిష్టగా చేయగలుగుతారండి ఉత్తి రోజుల్లో అయితే అసలు చేయలేము మేము పెద్ద తరుపుత మెట్లు అయితే ఎలా చూస్తే అసలు ఎక్కలేమేమో అనుకుంటామండి కానీ అప్పుడు ఆ శక్తి వచ్చేస్తుంది అమ్మ కాళ్ళు నొప్పులు బాగా పెద్ద వయసు కదండి కాళ్ళు నొప్పులు బాగా ఎక్కువ అనమాట అప్పుడు నాకు హెల్త్ బాగోలేదని మొక్కుకుంది మొన్న ఈ మధ్యనండి అసలు ఎలా ఎక్కుద్దా అనుకున్నా ఎక్కేసింది